గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లిలో కృషిధన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రతిష్ట బిజిటు పత్తి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ 2 ఎకరాల్లో ప్రతిష్ట సాగు చేశానని వారు తెలిపారు. కాయకాయకు మధ్య గ్యాప్ ఉండి చెట్టు బాగా ఏపుగా పెరిగిందని వారు తెలిపారు. ఎకరానికి 25 క్వింటాల దిగుబడి వచ్చేలా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కృషిధన్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు ప్రశాంత్ విటల్కర్, ఆంజనేయరావు, ప్రదీప్ కుమారు, కోలా మణిబాబు తదితరులు పాల్గొన్నారు. బావంది కృషిధన్ ప్రతిష్ట బావంది న్యూ వెరైటీ, న్యూ కొత్త వెరైటీ, న్యూ కొత్త వెరైటీ చాలా బాగుంది. ఈరోజు కేశాన్పల్లి గ్రామంలో కృషిధన్ సీడ్స్ వారి ప్రతిష్ట అంటే పత్తి రకం పైన క్షేత్ర ప్రదర్శన చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి 2000 మంది రైతులు ఈరోజు రావడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వెరైటీ గత సంవత్సరమే మనం మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన అవగాహన కల్పించడానికి కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు పత్తి రైతులు ఎదుర్కొంటే ప్రధాన సమస్య పత్తి తీయడం. దానికి అనుగుణంగా ఈ పత్తి తీయడం ఈ వెరైటీ వల్ల చెప్పండి. నేను గత 20 సంవత్సరాల నుంచి విత్తనాల వ్యాపారం చేస్తున్నాను. ఏ రకమైన కొత్త రకం వస్తే ప్రతి ఊర్లో ఇస్తాము. 40 ఊర్లలో ప్రతి గ్రామంలో 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కృషిధన్ 30 గ్రామాల్లో ఇచ్చాము. ఈ 30 గ్రామాల్లో నెరసాయలు వాటర్ వస్తుంది. మళ్ళీ ఎన్నిక రావడానికి ఎన్నిక ఆలోచన కోసం ఈ వెరైటీ ఎలా ఉంది, పలానా చీర ఎలా ఉంది, పలానా ఊళ్ళో ఎలా ఉంది, దానికోసం ప్రతి గ్రామంలో ఇది రెస్పాన్స్ ఉంది. కంపెనీ వారి ప్రతిష్టా వెరైటీని క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది. అయితే ప్రతిష్టా వెరైటీలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటంటే కింది నుంచి పై దాకా కూడా అప్ టు బాటం బిగ్ బోల్ సైజ్, అంటే 5 కన్నులతో పై ఒక్కోసారి మనకి ఏంటంటే పైన వచ్చే కాయ సైజు తక్కువ వస్తుంది. కానీ ఈ వెరైటీలో ఉన్న లక్షణం ఏంటంటే కింద నుంచి పై దాకా కూడా ఒకటే లావు వస్తుంది, కాయ లావు తగ్గడం లేదు. అట్లాగే దీనికి మనం ఒక తడి గనుక వేసుకుంటే 20 నుంచి 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ కౌలు రైతులకి పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవు. కౌలు రైతు పొలం వేయాలంటే భయపడేవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఇటువంటి ఎక్కువగా మనకు దిగుబడి వచ్చే వెరైటీలు రావడం, కృషిధన్ వారు ప్రతిష్ట వెరైటీ రావడం కౌలు రైతులకు ఒక ఆనందమైన ఆనందం. ఎందుకంటే 20 క్వింటాలు 15 క్వింటాలు అయితే ఆ కౌలు ఆ పెట్టుబడి సరిపోతుంది. ఇదేంటంటే 20 నుంచి 30 క్వింటాలు 10 క్వింటాలు ఆ 15 50 వేలు 13 30 వేలు ఆ 30 వేలు రైతుకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇటువంటి వెరైటీలు కంపెనీలు తీసుకొచ్చి రైతు ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి కోరుతున్నాను.